ఓళ్ళన్నా బెదిరించిందండి, నువ్వు బెదిరించిన మన కార్యకర్త ఓళ్ళు బెదిరించింది. టీఆర్ఎస్ వాళ్ళ ఎవరు ఎమ్మెల్యేనా? మొన్న మోడీ గారు వచ్చి సభ పెట్టిపోతే అలా ముఖ్యమంత్రి బేజా ట్రై అయింది. ఇదేం బెదిరిస్తారు మనని? ఈ రోడ్డు వేసినారు, ఇది గ్రామీణ సడక్ యోజన కనబడుతున్నారు. ఈ మన గ్రామాలలో ఉన్న ప్రతి సీసీ రోడ్డు మనదే జగన్ అయిపోయింది. మన స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు తింటారు కదా, మన స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు తింటున్న మిడ్ డే మీల్కి వందల కోట్లు పంపిస్తే అది కాళేశ్వరంలో ముంచి పురుగుల మందు పెడుతున్నాడు, పురుగుల పుట్టు పెడుతున్నాడు కేసీఆర్. ఇలా జీతాలు లేని ఇయ్యలేని పరిస్థితుల్లో పిచ్చగాడున్నాడు కేసీఆర్. ఇలా రోడ్లు లేకపోతాడా? రోడ్లు లేకపోతాడా చెప్పండి. ఎవరైనా వచ్చి ఈ రోడ్డు మేమే ఇప్పించామంటే దౌడ పనులు రాలమంటారు టీఆర్ఎస్. ప్రతి రూపాయి తెలంగాణకు వస్తున్న ప్రతి రూపాయి నరేంద్ర మోడీ సర్కార్ కి వస్తున్నాయి. మన స్కూళ్ళల్లో పిల్లగాను చదువుకుంటానికి గత 8 ఏళ్లలో 9,500 కోట్లు ఇస్తే అది తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్. ఈ పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 100 కోట్ల రూపాయలు కేంద్రం చూస్తున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇస్తున్నారు అంటే అది కేంద్రం నుంచి వస్తున్న నిధులు. ఆ జీతాలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీతం కూడా ఉన్నది, అది కూడా నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు. తెలంగాణని మొత్తం అమ్మేసిండు, తెలంగాణని మొత్తం ముంచేసిండు. తెలంగాణలో లొటపిసి తప్ప ఇంకేం మిగిలియని ఈ కుటుంబం మొత్తం 4 లక్షల కోట్ల అప్పులో ముంచిండు. ముంచి ఇవాళ ఈ రోడ్డు మేము వేసినాము, ఆ బిల్డింగ్ మేము కట్టినామంటే ఇక ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయినాక, టీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళని పార్టీ పెట్టి వాళ్ళని అలబెట్టి ఏమంటారు అన్న దాన్ని శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నొటపిసారు ఏం లేదు అయిపోయింది. అంటే బాబు తమాం అయిపోయింది, కొడుకు సిరిసిల్లా ఓడిపోతాడు, కేసీఆర్ అనే నోడు ఈ ఎలక్షన్లో నోడిపోయి దాని తర్వాత గుండె కొడుతాడు పోతాడు. అప్పుడు తెలంగాణ కానీ అప్పుడు కానీ పీడ పోదు, శని దాపరించినట్టు దాపరించింది రాష్ట్రాన్ని. ఇవాళ ఏదండి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నదా, కొన్ని సింగిల్ బెడ్రూమ్ ఇల్లున్నదా? ఇక్కడ ఆదిలాబాద్ అంటే ఆదివాసీ బిడ్డల జిల్లా, ఈడ ఒక్క ఆదివాసీకి 3 ఎకరాల పొలం ఇచ్చిండ, కోడి భూములన్నీ పట్టాలు చేపించి ఇస్తానడా? ఇస్తానడా కదా, ఒక్కటి ఇచ్చిండ. నేను మొన్న ఎన్నో మురుగుల నాన్న ఆదివాసీ మహిళల్ని సీరలు బట్టి ఇంటున్నారు కోడి భూములకి వెళ్ళబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్లు కలిసి ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ అనే ఆయన ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్ లో కూర్చోబెట్టి ఇక్కడ ఆదివాసీ బిడ్డల సీరలు బట్టి ఇంకుతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్. దీన్ని అంటారు దురంతనం, దీన్ని అంటారు మస్తికోడతనం. ఇలా దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు కట్టి దేశవ్యాప్తంగా పంటలు నష్టపోతే 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఫసల్ బీమా కింద రైతులను ఆదుకొని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ భరోసా ఇవ్వడానికి వచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మందికి ఇలా చేపించి కరోనా కానీ వేరే బీమారు కానీ ఎటువంటి బీమారు కానీ 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5-5 లక్షల రూపాయలు ఇలా చేపించి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భరోసా ఇచ్చింది. ఇలా రోడ్లు వేసుడు కాడికెళ్ళి, రైల్వే ట్రాక్లు వేసే కాడికెళ్ళి, కొత్త ఎయిర్పోర్ట్లు పెట్టే కాడికెళ్ళి, ప్రతి డిపార్ట్మెంట్ల ప్రతి వర్టికల్లా ఇవాళ దూసుకుపోతున్నదంటే కంప్యూటర్లు కానీ మేక్ ఇన్ ఇండియా కానీ స్కిల్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ అన్నిట్లో కూడా యువకులకి ఒక కేవలం స్టాండప్ ఇండియాలో 5,416 కోట్ల రూపాయల అప్పులు
మన లోన్ తీయడం జరిగింది. అందులో మాక్సిమం మన ఆదివాసీ పిల్లలు లంబాడా పిల్లలకు రావడం జరిగింది. ట్రైబల్స్ కాబట్టి ఈ రకంగా అన్ని విషయాలల్లా ఇలా భారతదేశాన్ని ముందుకు దూసుకుపోతుందంటే భారతదేశం దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిజాయితీగా నడిపించే ప్రభుత్వం. ఇలా అన్న ఒకటి చెప్తున్నా మీకు, ఒకప్పుడు రాజీవ్ గారిని మన ప్రధానమంత్రి ఉండే, నేను చిన్నమును మాకు 15 ఏళ్ల వయసు, ఆయన అన్నాడు అప్పట్లో, మేము భారతదేశ ప్రభుత్వము 100 రూపాయలు పంపితే అది ప్రజలకు చేరే వరకు పావులు ఆయన 25 రూపాయలు అవుతున్నది, అంటే రూపాయి పంపితే పావులు ముడుతున్నది అన్నాడు. ఓ పెద్ద మనిషి రాదు కూర్చున్నట్టు మీ జమాన ప్రధానమంత్రి రాజీవ్ గారు, రూపాయి పంపితే పావులు చేరుతుంది అన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలల్లో 22 లక్షల కోట్ల రూపాయలు ఇంటింటికి జన్ధన్ ఖాతాల ద్వారా ట్రాన్స్ఫర్ చేసి మధ్యలో 1 రూపాయి అటు ఇటు ఉంది. అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు నడుపుతా ఉంది. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ మీ అందరిని నమ్మించిండు, 3 ఎకరాల పొలం అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మీ రిజర్వేషన్ పెంచుతా అన్నాడు, మీకు ఇచ్చిన హామీలు ఓలకి ఇయలే. అటువంటి వాడు ట్రైబల్ యూనివర్సిటీ కట్టిస్తా అన్నాడు. 2014లో మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ 2020 దాకా జాగా కూడా ఇవ్వలేదు. మన దగ్గర ఉట్నూరులో ఇచ్చేది ఉండేది, ఉట్నూరులో ఇచ్చే ట్రైబల్ యూనివర్సిటీ జాగా అయ్యాక మొన్న 2021లో ములుగులు ఇచ్చింది. ములుగులు ఇస్తే ఇమీడియట్ గా నరేంద్ర మోడీ సర్కార్ దానికి ఫండ్ కేటాయించింది. ఇలా పనులు మొదలైనవి జాగా అయ్యనీకే ఈయనకు 7 సంవత్సరాలు పట్టింది మన ఎస్టీ సోదరుల కోసం. ఇది మీ మీద ఉన్న చిత్తశుద్ధి, ఆదివాసీల మీద ఉన్న చిత్తశుద్ధి నరేంద్ర మన కేసీఆర్ గారికి. మీకేమన్నా ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎస్టీ సప్లై నిధులు అన్న, ఎస్టీ సప్లై నిధులు కేంద్రానికి వెళ్ళి వచ్చిన 7.5 వేల కోట్ల రూపాయలు గూగుల్ చేయండి, మీరు ఇది పెట్టి గూగుల్ చేయండి, ఎస్టీ సప్లై నిధులు డైవర్షన్ ఉంటుంది. 7.5 వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ పంపిస్తే దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిన ఘనత కలవకుండా చంద్రశేఖరరావు. నేను అవతారం చెప్తలేను, పిల్లగాని అందరూ ఉషారే కదా, ఫోన్లు పట్టింది కదా, గూగుల్ చేయండి, ఎస్టీ సప్లై నిధులు డైవర్షన్ అని ఉంటారు, ఫండ్ డైవర్షన్ అని అంత వచ్చేస్తారు. కేసీఆర్ చరిత్ర మొత్తం దొంగ చరిత్ర అంత వస్తుంది. ఇలా వీళ్ళు అయ్యా కొడుకు బిడ్డే అల్లుడు ఇంకొకడు 5 కలిసి 4 లక్షల కోట్ల అప్పులు చేసి అందులోకి 1 లక్ష కోట్లు మింగిన ఘనత కలవకుండా చంద్రశేఖర్ రావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.